తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కారుమంచివారి కండ్రిక గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కామిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొని గడప గడపకు బాధుడే బాధుడు కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి పెరిగిన నిత్యావసర సరుకులు, గ్యాస్, పెట్రోల్ ధరల గురించి ప్రజలను వివరించారు. ధరల నియంత్రణ తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా సాధ్యమవుతుందని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ గ్రామానికి రోడ్లు, త్రాగునీటి వసతులు కల్పించారని అన్నారు. సిమెంట్ రోడ్ వేసింది మళ్ళీ అవతల ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కదా, ఒడగది వేసది అలా నా వరకు అప్పుడు వేస్తున్నా. ఇప్పుడు పట్టు ఈసారి చంద్రబాబు నాయుడుకే రైట్ 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 చూడండి, బొప్పుడు ఎట్లా ఎట్టున్నాయి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంత పెరిగింది, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎట్లున్నది, ఈ చంద్రబాబు నాయుడు చేస్తే ఆ రేట్లు రేట్లు నూనె ఇప్పుడు అంతకుముందు 70 రూపాయల నుండి ఇప్పుడు 190 రూపాయలు, గ్యాస్ 600 రూపాయల నుండి 1100 రూపాయలు, అన్ని రేట్లు పెరిగినాయి. పప్పు ధరలు అన్ని రేట్లు పెరిగినాయి, ఆ రేట్లు మళ్ళీ తగ్గాలని చంద్రబాబు నాయుడు రావాలి సార్. చంద్రబాబు చెప్పు చెప్పు. ఇంతకుముందు ప్రభుత్వంలో ధరలు ఎట్టున్నాయి, ఇప్పుడు ప్రభుత్వంలో ధరలు ఎట్టున్నాయి, గ్యాస్ ఎంత నింది ప్రభుత్వంలో 500 నింది, ఇప్పుడు 1100 పెరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రభుత్వాన్ని మనం చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలి ఖచ్చితంగా. చూడండి కృష్ణా బొమ్మ, ఈ గ్రామంలో గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో అనేక ఇళ్ల నిర్మాణం చేపట్టాం. కారుమంచివారి కండిగలు సిమెంట్ రోడ్డు వేసాం, మెయిన్ రోడ్ని త్రాగునీటి సౌకర్యం కల్పించాం. ఇక్కడ చూస్తూ ఉంటే గత 3 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేసిన దాఖలాలు లేవు, మరి ఒక్క ఇల్లు నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు. ఇక్కడ ఒక దళిత నాయకుడు తప్పాని భాస్కర్ అనే ఒక ఆయన ఉంటే ఆయన అసైన్మెంట్ ల్యాండు ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ద్వారా తీసుకొని సాగు చేసుకుంటుంటే దళితుల అసైన్మెంట్ కూడా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని లాక్కొని అందులో ఇళ్ల స్థలాలు ఇచ్చారంటే ఎంత సిగ్గు చేటైన విషయం ఒకసారి ఆలోచించాలి. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే ల్యాండ్ అక్విజిషన్గా పెట్టి రైతుల ద్వారా పొలాలు కొని 3 సెంట్లు 5 సెంట్లు ఇళ్ల స్థలాలకు ఇచ్చేవాళ్ళు. ఈరోజు